Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Varahi sponsor or Nirmatena? Janasena Dineta, cinema star Pawan Kalyan, Raboye Yepi Enikalakosam, Samsid the Mautuneru. Rastra Webtenga, Basi Yatra Chalani, Nirana Inchkuneru. Gatolo, Enti Ramaro, Chetane Radhalo, Prajalaki Velina Madrigani, Tanukuda, Pratega Basula Velani and Kuneru. Anduka Taginat Liga, Vaka Pratega Vahana near design change Kuneru. Y Basulo, Aneka Tiadrika Saukarial Unai. Yatra Samayolo, Pokarel Nunchi, Dumsan Kakunda, Vahana Nipatistanga Tarjas Kuneru. Pawan Kalyan, Tana Cinema Taser Lagane, Basu First Lukuno, Vedala Jesaru. Daniki Varahi, and a pair bet Kuneru. Anta Cinema Style Lone, Pawan Basu Lukuno, Vedala Cheredam. Ippudu Charchane Amsanga Marindi. ఈ బస్సు పేరు చూసి అందరూ బాహుబలి సినిమాలను నిర్మించిన వారాహి ప్రొడక్షన్స్ నిర్మాతలు స్పాన్సర్ చేసినట్లు చర్చ జరుగుతోంది. సాయి కొర్రపాటి ఈ వాహన ఖర్చులు భరించినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి సాయి కొర్రపాటి సినీ నటుడు బాలకృష్ణ అభిమాని. తెలుగుదేశం పార్టీకి కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. టీడీపీకి సంబంధించిన ప్రమోషన్ల విషయంలో వెనక ఉండే డైరెక్టర్ రాఘవేంద్రరావు చాలా సన్నిహితుడు. గుంటూరు జిల్లాకు చెందిన సాయి మొదటి నుంచి టీడీపీకి మంచి సపోర్టర్గా ఉన్నాడు. అలాంటి వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేయడంపై పలు కామెంట్లు వెలువడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ వెనుక ఉన్నారనే వాదనలు ఉన్నాయి. అందుకే పవన్ యాత్రకు కూడా టీడీపీ నేతలు స్పాన్సర్ చేస్తున్నట్లు వార్తలుస్తున్నాయి. మరోవైపు పవన్ తన సొంత డబ్బులతోనే యాత్ర బస్సులు చేయించుకున్నారని జనసేన అభిమానులు వాదిస్తున్నారు. మహా అయితే ఆ బస్సుకు 1 కోటి వరకు అవుతాయని, సినిమాల ద్వారా వచ్చే డబ్బులతోనే తన వాహనాన్ని తయారు చేయించుకున్నారని, టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తన యాత్ర బస్సుకు ఆలివ్ గ్రీన్ కలర్ వేయించారు. దీనిపై కూడా అభ్యంతరాలు వెలువడుతున్నాయి. కేంద్ర రవాణా శాఖ నిబంధనల ప్రకారం కేవలం ఆర్మీ వెహికల్స్ మాత్రమే ఆలివ్ గ్రీన్ కలర్ను తమ వాహనాలకు ఉపయోగించాలి. అయితే వారాహి పేరుతో బయటకు తీసుకొచ్చిన ఈ వాహనం కూడా ఆలివ్ గ్రీన్లో ఉంది. ఆర్మీ ఉపయోగించే రంగుతో ఉన్న ఈ వాహనానికి ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో తెలంగాణ ఆర్టీఏ రిజిస్ట్రేషన్కు అనుమతి ఇస్తుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి.